మంచింగ్ ఎదురా, ఐ వాంట్ మంచింగ్. ఇందాక వేడి చేయమని చెప్పావు కదా బాస్, స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తా, కమ్ ఇమిడియట్. గొప్ప టేస్ట్ రా మీది. మందు తాగేటప్పుడు పవిత్ర బంధం సీరియల్ చూడడం ఏంట్రా, మీ కళ్ళు పేలిపోను. ఇది ఛానల్ అంటే. మంచింగ్ రెడీ. టంటడం. ఏంట్రా అది, నేను తెమ్మంది బొగ్గులు కాదురా, తింటానికి మంచింగ్. అదే గురు, కాల్చుకుని తెమ్మన్నావే, చీకులో చిటికలో అవే ఇవి. ఆహా, చీకుల్ని కూడా బొగ్గుల్లా మార్చొచ్చని నిన్ను చూసాకే తెలిసిందిరా, చాలా కష్టపడ్డట్టున్నావు కదా. కూర్చో కూర్చో. రే, ఇంట్లో తినటానికి కారంగా ఏమైనా ఉందిరా? కారంగా ఏమీ లేదు, కారమే ఉంది. ఇంకేం అడగండిరా, తాగండిరా, తాగండి, తాగండి. మందు ఉందిరా? తాగి కార్చుకోండి సొల్లు. కర్మరా బాబు, కర్మ తాగిన తక్కువ కక్కులు ఎక్కువ. కంగారు పడకండి, రేకిరణ్ ఈ బాటలు తీసేయి, తీసేయి. అరే నువ్వు తీసేయి ఈ రిమోట్, నేను కలబెట్టు, తీసేయి ఈ గ్లాస్ కూడా పెట్టు నాన్న. ఇప్పుడు వెళ్ళి డోర్ తీ. వస్తున్నా. హాయ్ పండు. హాయ్. ఒరే మన నీలు రా. అయ్య బాబోయ్, మూతలు మూతలు. నీలు బాక్స్ జాగ్రత్త, పడిపోతాం పాపం. స్విచ్ పిల్ల. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి అందరు ఇలా ఉన్నారు? అందరూ ఒకేలా ఉంటే బాగుండదని. చిచిచి, ఏంటి వాసన? ఇదే అగరత్తుల వాసన. ఇది అగరత్తుల వాసన లేదే. తెలీదమ్మా, దోమలు పోవడం దూపమెలా వేయాలని మా తాత చెప్పాడు. ఎవరో వామిటింగ్ చేస్తున్నట్టున్నారే. వాసు గారికి వాదం చేసింది అందుకే వామిటింగ్ చేసుకుంటున్నాడు. అవును పత్రి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేంటి? మా టీవీలో బొమ్మలు తప్ప చుక్కలు కనిపించలేదు, అందుకే ఇక్కడ వచ్చి చూస్తున్నా టీవీ. అది సరే, నువ్వు ఈ టైంలో వచ్చావే. మమ్మీ ఈ కర్రీ మీకు ఇమ్మంటే ఇలా వచ్చాను. ఏంటరా మిమ్మల్ని చూస్తుంటే నాకు అనీసిగా ఉంది. ఓకే బాయ్. ఏంటి పండు అలాగే నిల్చున్నా? నువ్వు వెళ్ళిపోతే డోర్ వేసుకున్నావని పాపం పిచ్చి పిల్ల. ఎరా.